రాష్ట్రంలో మన స్థానిక ఎన్నికలు జరిగినాయి సర్పంచులకి మున్సిపాలిటీకి ఇప్పుడు వచ్చి తిరుపతి పార్లమెంట్కి ఉప ఎన్నిక జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి విన్యాసాలు ఆయన వ్యక్తులు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంటాయి ఆయన 40 సంవత్సరాలు అనుకున్న నాయకుడు అని చెప్తారంటే బీసీ తరం నాయకుడు లేటెస్ట్ కాదు కాబట్టి ఇంకా బీసీగా తరంలో అప్పుడు పూర్వం ఉన్న ఆ జిమిక్లు వాటిని ఇప్పుడు కూడా చూమెడతాడు మొన్న సడన్గా ఎన్నికల్లో వచ్చి ఎంపీటీసీ జడ్పీటీ ఎన్నికల్లో అసలు సంగతి చేతిస్తాను నేను ఎన్నికలు బహిష్కరిస్తాను నిన్నటి రోజు వచ్చి కొత్త డ్రామా వేశారు ఉప ఎన్నికల్లో ఎవరు రాళ్ళు ఇచ్చారు రాళ్ళతో కొట్టారు రాళ్ళు ఇస్తాడు అని చెప్పి ఆ కిందన ఎవరో కార్యకర్త ఉంటే ఏ అరాయి అమ్మ అని చెప్పి ఆ పిక్కని చూమెట్టి ఓ కొత్త డ్రామా తెరదీశాడు అంటే దీన్ని బట్టి తారతరమవుతుంది ఈ ఎన్నికల్లో కూడా 50 జరిగే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు దగ్గర డిపాజిట్లు దగ్గర పరిస్థితి కూడా ఉన్నదనేది ముందుగానే చంద్రబాబు నాయుడు గ్రహించాలనడానికి ఇది ఉదాహరణ అక్కడ ప్రధానంగా రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి మాతో ఎన్నికల్లో పోరాడుతున్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పార్టీ కన్సార్షియంతో ఒక ఒప్పందంతో కన్సార్షియం అంటే అది కమర్షియల్ లైన్లో వస్తుంది మనది అది కమర్షియల్ లైన్లో కన్సార్షియం అది బిజినెస్ పరంగా అది అది ఒక పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రెండు మతాలు తలపడుతున్నాయి వైసీపీ తన ఆ పార్టీ చంద్రబాబు నాయుడుకి ముందు గంట ముందే ఒక రోజు ముందే ఆ చేతి పార్టీ అదే రకంగా దాంతో ఉన్న మిత్రపక్షమైన ఆ కన్సార్షియంలో భాగమైన జనసేన పార్టీ ఆయన క్వారంటైన్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే అనగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే 0 అనేది ఆయన నిశ్చయించుకున్నాడు అది అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు ఆయన కొత్త డ్రామ సాయంత్రం కల రాయని చూపెట్టి అమ్మమ్మ దౌర్జన్యం జరిగిపోతుంది అని గవర్నర్ తాలూకు అపాయింట్మెంట్ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్లు దేనికోసం అన్నీ కూడా ఆయన చేతకాంతాన్ని ప్రజలు ఆయన తిరస్కరణని అది అధికార పార్టీగా అధికారం ఉన్న మా పార్టీ మీద ఉంపుడు చూపెట్టడానికి రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎలాగా మమ్మల్ని మాకు నమ్మకం ఉంది మా ఫస్ట్ నుంచి చెప్తుంది మా పార్టీ మా నాయకత్వం చెప్తుంది అక్కడున్న మా మంత్రులు చెప్తున్నారు మా పార్టీ కేడర్ చెప్తుంది మా నాయకులు చెప్తున్నారు ముఖ్యమంత్రి స్వయంగా ఒక లేఖ రాసి ప్రజలకి ఇచ్చి ఆయన అర్థించారు ప్రజలు మన జరిగే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ తాలూకా మా పార్టీ మీద ఉన్న ఆదరణని చూపెట్టారు ఓటు రూపంలో సో ఇవన్నీ అయినప్పటికీ ఇంక ఈ పార్టీ మా గెలుస్తుంది ఇంకా మాకు డిపాజిట్లు కూడా రావు సుమారు 180% ఓట్లు 80% ఓట్లు ఇవాళ మరి ఎక్కచ్చిగా వైసీపీ పార్టీకి రేపు జరిగే పోలింగ్లో వస్తాయి ఆ 10-20% ఓట్లే మేము అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కన్సార్షియము పంచుకుంటాయి అని నిర్ధారణ అయిపోయింది ముందుగానే ఊహించే ఈ డ్రామా అప్పుడు సిగ్గుపోతాడు వాళ్ళే వాళ్ళ టీవీలు వాళ్ళే చెప్తారు మందుల కొలత జనం వచ్చారు వేల కొలత జనం వచ్చారు మందుల కొలత జనం వచ్చారు వేల కొలత అందులో ఓ రాయి ముక్క ఎలా కనిపిస్తుంది బాసు చెప్పండి బ్రదర్ మీరే చెప్పండి ఎక్కడ చూస్తుంది ఇప్పుడు రాళ్ళ దాడి జరిగిందని ఓ టీవీ వేస్తుంది రాళ్ళ దాడి అంటే రాళ్ళు అంటే రోల్ ఓ 10, 20, 100, 1000 ఉంటాయి దాడి అంటే ఓ 10 మందితో 5 ఒకరు తప్ప ఒక ఇద్దరో ముగ్గురు 4, 5 అప్ప జరిగిన దాడి లే
తగిన దెబ్బ తగిన మనుషులు వచ్చి పోలీసులు వచ్చి పోలీసు అధికారి ఇప్పుడిప్పుడే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సుమారు 20 మంది మేము వచ్చి విచారణ జరిపాం ఆ ప్రాంతాలన్నీ పరిశీలించి సీసీటీవీ సీసీ ఫుటేజ్ పరిశీలించాం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరో వచ్చారో అందరిని తెలుసుకుంటాం ఆ ప్రాంతం అంతా కూడా ఎత్తికాం ఎక్కడైనా రాళ్ళు ఏమైనా అంటే ఇక్కడ లేవు ఏమీ లేవు మాకైతే ఆధారాలు లేవని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు చంద్రబాబు గారికి అలవాటు మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడేదో ఒక మహానాడు జరిగితే ఆ రోజు ఈ మల్లెలు బాధ్యనేవాడిని ఒడుకుమెట్టి ఏదో డ్రామా చేసి ప్రజలు సానుభూతి పొందాలని ప్రయత్నాలు చేసిన ఘటనలు మనం చూసాం అందులో భాగాలు ఇవన్నీ కూడా ఇవాళ సిగ్గుపోతారు ఏం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో మీరుగా పోరాడు గెలిపోవడం అనేది ఈ సాహసం ఎన్నిసార్లు ఓడిపోయింది రాష్ట్రంలో ఎన్నిసార్లు నువ్వు కొమ్మ అవతల వాళ్ళతో కొమ్మకి అటు ఇటు అత్యస్త మార్గంతో బయటపడలేదు ఇదే నీకేమి ఇది కొత్త కాదు కదా అది మీరు వస్తుంది ఓటు మీద ఓటమి అంగీకరి ఓటమి అంగీకరించి ఎందుకు తప్పులు జరిగాయి ఎందుకు ఓడిపోయాను నేను దానికి కారణాలు ఏంటి అవి దాన్ని అన్వేషించి వాటిని మౌరకం పోవడానికి చెయ్యి అది రాజకీయాల్లో ఉన్న రీతి విజ్ఞత ఈ విజ్ఞత కోల్పోయి అసహనంతో సహనం నశించి రాత్రి చూశారు ఆ భాష ఆ టీవీలో ఆయన తాలూకా ఆవేశాలు పోలీసులు నిందిస్తారో పక్క పక్క ముఖ్యమంత్రి గారు నిందిస్తారో పక్క దేనికి రాజకీయంగా రాజకీయ ఆలోచనతో రాజకీయ కోణంలో సిద్ధాంత పరంగా సైద్ధాంత పరంగానే మాట్లాడు తప్పు కాదు లేదు నువ్వు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా చేస్తావు ఆ జిల్లాలో పుట్టావు జిల్లాలో పెరిగావు ఆ జిల్లాలో రాజకీయంగా ఎదిగావు నేను జిల్లాకి ఇచ్చేస్తాను ఈ జిల్లాకి ఇది తెచ్చిపెట్టాను ఈ జిల్లా నేను దగ్గర చేశాను అని చెప్పు నీ ధైర్యం ఉంటే నువ్వు చేసింది ఏమైనా ఉంటే లే తోకలు కత్తిరిస్తా ఎవడు తోక కత్తిరిస్తావు నీ తోకలు కత్తిరించారు ప్రజలు నువ్వెవడు తోక కత్తిరిస్తావు అసలు నీ తోక కత్తిరించారు నీ తాలూకా బాధని నీ బుద్ధిని చూశారు ప్రజలు దేనికోసం ఇకపోతే ఆ రెండో పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ జనసేన కన్సార్షియం పార్టీ దానికి సంబంధించిన జాతీయ నాయకుడు జాతీయ ఆయన జాతీయ నాయకుడు జాతీయ నాయకుడు కొండవలసిన లక్షణాలు జాతీయ నాయకుడు ఇచ్చిన భాష జాతీయ నాయకుడు చెప్పే భాష్యం నిన్న చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఆయన మాట్లాడుతున్న మాటలు శాన్ అంటాడు శాన్ ఎక్కడైంది నీ నువ్వు నీ నీ పార్టీతో జనతగా జతగట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలనలో అధికారం ఉన్నప్పుడు దోచుకుతున్నారు ప్రజలందరూ దాన్ని అసహించుకుని దాన్ని చూస్తే ఇవాళ మా పార్టీకి ఇవాళ అధికారం చెప్పారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ప్రజల సంక్షేమం దేశంలో ఎక్కడ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కడ ఉందా కొడచూపు చెప్పండి మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా సార్ చూపెట్టండి ఇక్కడ జరుగుతున్న పరిపాలన విధానం ఎంత సంక్షేమం తెల్లవారుజాము 4 గంటలకి తలుపుకొట్టి సంక్షించిన విధానం ఇదే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాష్ట్రాల్లో ఉందా చెప్పండి విద్యుపరంగా కానీ వైద్యపరంగా కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఎవరికైనా సరే మేము తీసుకుంటున్న ఈ విధానాలని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా భారతీయ రాష్ట్రాల్లో ఉందా అది మాట్లాడండి చేత కానీ మా ఈ మాటల్ని చౌకబారి మాటల్ని ఓ జాతీయ అధ్యక్షుడు ఆ మాటలు మాట్లాడటం ఇంత ఎంతవరకు సంబంధిస్తుంది అవును చాలా
ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పదాల భాషని రెండు రోజులు ఆగితే ప్రజలు దాన్ని ఏ రకంగా చూసుకున్నారో, ఓటు రూపంలో ప్రజలు చూమెడతారు. అప్పటికైనా మీ తాలూకా మైండ్ సెట్ మార్చుకోండి. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి గారి తాలూకా మాటని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానాన్ని, తద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఇంకా మాకు మన ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధమైన మెజార్టీ ఇచ్చి మా బాధ్యతను గుర్తు చేశారో, ఇంకా బాధ్యత పెరిగేటట్లు మమ్మల్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందో, అంతకంటే రేపు ఈ ఉప ఎన్నికల్లో పూర్తి మెజార్టీనిచ్చి, పూర్తి మెజార్టీ మీన్స్ అత్యధిక ఓటు పోలైన ఓట్లు, అత్యధిక శాతాన్ని 80% పోలైన ఓట్లలో మా పార్టీకి మా ముఖ్యమంత్రి ఇచ్చి ఆయన అభినందిస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. తప్పకుండా అది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు జిమ్మికులు కట్టిపెట్టు, వాస్తవాలకు రా. ఎన్నాళ్ళు నీ తాలూకా మేనేజ్మెంట్ మాయ ఇవి పనిచేయవు. ఇప్పటికే ప్రజలు విసిగిపోయారు. ఇంకా క్లోజింగ్లో ఉంది. అసలు తెలుసుకొని మాట్లాడిన ప్రయత్నం చేయమని చంద్రబాబు నాయుడికి ఏదో చెప్తూ, భారతీయ జనతా పార్టీ నిన్న ఆ నాయకుడు చేసిన ఆ జాతీయ అధ్యక్షుడు చేసిన ఆయన తాలూకా మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం.